రష్యా అడ్వాన్స్మెంట్ కొనసాగుతోంది, కొత్త కొత్త ప్రాంతాల స్వాధీనం కొనసాగుతోంది. అవద్విక తర్వాత గత 48 గంటల్లో, అనే కంటే గత 72 గంటల్లో దాదాపు 4 ప్రాంతాలు స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు తాజాగా స్వాధీనం చేసుకున్నటువంటి ప్రదేశం వచ్చేటప్పటికి నోవోమికాలోవిక అనేటువంటి సెటిల్మెంట్, అంటే చిన్నపాటి గ్రామాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రష్యా రక్షణ శాఖ మంత్రి తరపున వచ్చినటువంటి ప్రకటన ఏంటంటే, రష్యా అడ్వాన్స్ అవుతోంది, ఎవరైతే సెర్గై షైగు తరపున వచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, రష్యా సక్సెస్ఫుల్గా విజయం సాధిస్తోందితో పాటుగా ఈరోజు వరకు రష్యన్ సైన్యం ఉక్రెయిన్కి సంబంధించిన 500,000 సైనికుల్ని, 500,000 మంది సైనికుల్ని హతమార్చాం అని ప్రకటించింది. ఇంతకుముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు ఏమన్నాడు, దాదాపుగా 30,000-40,000 మంది అన్నాడు, కానీ 500,000 మందిని హతమార్చాం అని చెప్తోంది రష్యా.